ఏ మెటీరియల్ వాడితే నాకు గుమ్మాలు మరియు కిటికీలు తక్కువ ఖర్చులు అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ఆలోచిస్తున్నారా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తక్కువ ఖర్చులు అయిపోయాయి మరి సిమెంట్ గుమ్మాలు మరియు కిటికీలు వాటి యొక్క ధరలు ఎంత ఉంటాయి అండ్ అలానే మనకి సైజెస్ కానీ సో ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని ఆశిస్తాను ఓకే గైస్ ముందుగా వీటి యొక్క కాస్ట్ గురించి మనం డిస్కస్ చేస్తే మనకి ఫ్రేమ్ వచ్చేసరికి అరౌండ్ సెవెన్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఉంటుంది అనమాట అండ్ అలానే సైజెస్ వచ్చేసరికి మనకి టూ ఫీట్ సిక్స్ ఇంచెస్ నుంచి త్రీ ఫీట్ సిక్స్ ఇంచెస్ దాకా అయితే ఉంటాయి అనమాట అంటే ఇందులో మనకి టూ ఫీట్ సిక్స్ ఇంచెస్ త్రీ ఫీట్ త్రీ ఫీట్ త్రీ ఇంచెస్ అండ్ అలానే ఫైనల్గా మనకి త్రీ ఫీట్ సిక్స్ ఇంచెస్ దాకా అయితే వెడల్పు ఉంటుంది అనమాట అండ్ అలానే మనకి హైట్ చూసుకుంటే మనకి సిక్స్ ఫీట్ సిక్స్ ఇంచెస్ నుంచి సిక్స్ ఫీట్ నైన్ ఇంచెస్ దాకా అయితే ఉంటుంది అనమాట అంటే నేను చెప్పేది ఇది అవుట్ అండ్ అవుట్ అనమాట అండ్ అలానే ఫ్రేమ్ యొక్క థిక్నెస్ వచ్చేసరికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఈ ఫ్రేమ్కి వచ్చేసరికి మనకి డోర్ ఫిట్టింగ్ కోసం మనకి గ్యాప్ అయితే ఉంటుంది అనమాట అండ్ అలానే లాకింగ్ సిస్టమ్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది అంటే వాళ్ళు ప్రొవిజన్ అయితే వదిలిపెడతారు మనకి ఎక్కడైతే డోర్ లాకింగ్ సిస్టమ్ వస్తుందో అక్కడ హోల్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ అలానే మనకి ఈ ఫ్రేమ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు మీరు చూస్తుంది గుమ్మం లేకుండా అండ్ అలానే ఇది వచ్చేసరికి మనకి ఫుల్ ఫ్రేమ్ అనమాట ఇది ఈ ఫ్రేమ్ కూడా మనకి డిజైన్ బట్టి చాలా రకాలుగా ఉంటాయి అనమాట ఇప్పుడు అండ్ ఇది చూస్తుంది మనకి మనకి కమ్ విండో అనమాట సో విండో కూడా మనకి ఏం చేస్తారంటే ఆ టోటల్గా సిమెంట్తో అనేది మొత్తం ఫ్రేమ్ వచ్చేసింది అనమాట అండ్ నెక్స్ట్ దీని కన్స్ట్రక్షన్ విధానం చూసుకుంటే మనకి అటు ఆ ఫ్రేమ్కి వచ్చేసరికి మనకి క్లాంప్స్ అయితే బిగిస్తారనమాట సో అవి ఫిక్స్ చేసుకున్న తర్వాత బ్రిక్ వర్క్ పూర్తి చేసుకొని మనం ప్లాస్టింగ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ విండోస్ అండ్ వెంటిలేటర్స్ కాస్ట్ చూస్తే మనకి విండోస్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఫీట్ నుంచి ఫోర్ ఫీట్ దాకా అయితే డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి సో వీటి యొక్క సైజెస్ అండ్ ప్రైజెస్ నేను స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తాను విండోస్ యొక్క థిక్నెస్ చూసుకుంటే మనకి ఫోర్ ఇంచెస్ దాకా అయితే ఉంటుంది అండ్ ఈ విండోస్కి మనకి ఈ గ్రిల్ అనే ఐరన్ గ్రిల్ అనేది ప్రీ అప్లైడ్ వస్తుంది అనమాట అంటే మనకి ఈ సిమెంట్ ఫ్రేమ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడే మనకి గ్రిల్ అనేది ఇన్సర్ట్ దానిలో ఇన్సర్ట్ చేసేసి క్యాస్టింగ్ అయితే చేస్తారు ఇందులో మనకి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసిన వచ్చేసరికి వెంటిలేటర్ వన్ అండ్ హాఫ్ బై వన్ అండ్ హాఫ్ ఫీట్ సైజ్ అనమాట ఓకే అండ్ నెక్స్ట్ ఈ మనకి ఎలా క్యాస్టింగ్ చేస్తారంటే మనకి ఇప్పుడు ఈ ఫుటోలో చూస్తున్నట్టు మనకి రిక్వైర్డ్ సైజ్ అండ్ షేప్స్లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్లో మనకి ఈ అయితే అయితే అనమాట సో వీటిలో మనకి కాంక్రీటింగ్ అనేది క్యాష్ చేస్తారనమాట సో క్యాష్ చేసిన తర్వాత మనకి ఫ్రేమ్స్ అయితే ఈ విధంగా కనిపిస్తాయి అన్నమాట ఈ కాంక్రీట్ ఫ్రేమ్స్ని మనం బెస్ట్ లుక్లో తెచ్చుకోవాలనుకుంటే వీటికి మనం ప్రైమరేసి ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వుడెన్ ఫినిష్ కానీ లేదా మెటాలిక్ ఫినిషెస్లో మనం పెయింట్ చేసుకుంటే అసలు ఇవి కాంక్రీట్ ఫ్రేమ్స్ అనే ఎవరు నమ్మరు మనకి ఈ లుక్ అయితే మనకి అచ్చం అండ్ ఫినిష్ అయితే వస్తాయి అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ